అటువంటి పెద్దలకు యజ్ఞ నిర్వాహకులకు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ భావి భారత పండితులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఆశ్రమం నేను వాస్తవానికి ఆశ్రమాలు గుడులు ఇటువంటి ఫోరులు అంటే నాకు పెద్ద పరిచయం లేదు వ్యవస్థ ఇది. అయితే అమర్పేట్ శంకర్ అన్న లేదన్న ఒకసారి మనం పోదామంటే నేను కాల్ చేసి ఉంటాను వారికి, నేను వస్తున్నా అని చెప్పిన, రండి తప్పకుండా రండి అని అంటే సరే అని చెప్పి వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త అంశం నేను నేర్చుకోగలిగిన ఏంటి అని అంటే, అక్కడ లోపల కూర్చున్నప్పుడు అక్కడ స్వామివారు పన్నెండు సంవత్సరాల పాటు ఒంటి పైన నూలు పోగు లేకుండా బట్టలు లేకుండా ఒక యజ్ఞం చేసినాడు, అక్కడ ఒక తపస్సు లాంటివి చేసినాడు. అంటే 12 సంవత్సరాలు వస్త్రం అనేటువంటి అంశం పట్ల తనకు ఎలాంటి ఆసక్తి లేకుండా తను నమ్మినటువంటి ఒక సిద్ధాంతం వైపే తన ఆలోచన విధానాన్ని తీసుకుపోవడం ఎంత కష్టమో. ఇప్పుడు దాకా జిల్లా ఎస్పీ గారు వచ్చాడు, వాళ్ళది వస్త్రం పంచాయతీ, వాళ్ళేమో యూనిఫామ్ వేసుకోవాలి, సర్వీస్ అయిపోయేదాకా యూనిఫామ్ వేసుకోవాలి. ఆ యూనిఫామ్ లో కూడా ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలుసు. సో ఈ రెండు సిమిలర్గా కనిపించినాయి నాకు. అందుకోసమే అతను చేసినటువంటి యజ్ఞాలు కానీ ఇవన్నీ కానీ గొప్పగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఆహ్వానించినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను కొంత ప్రశాంత వాతావరణంలో ఇప్పుడు గడుపుతున్నా, నేను ఎప్పుడు టెన్షన్గానే ఉంటాను. నా చుట్టూ వాతావరణం అంతా ఆందోళనకరంగా ఉండే వాతావరణం ఉంటుంది. మా శంకరన్న పుణ్యాలయాల ఇక్కడ వరకు రావడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉన్నా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆహ్వానించినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.